మిత్రులారా, అదేవిధంగా పెద్దలందరికీ యువమిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు డాక్టర్ ఏఎస్ రావు గారి సాక్షిగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వారి సాక్షిగా శ్రీమతి శిరీష సోమశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మీ ప్రాంత కార్పొరేటర్గా బీఫామ్ అందజేయడం జరిగింది. ఎందుకు ఇక్కడే బీఫామ్ అందజేస్తున్నా అంటే, వారు ఏ విధంగా అయితే ఈ ప్రాంతానికి సేవలు అందించిండ్రో, అభివృద్ధి చేసిండ్రో, వారిని స్ఫూర్తిగా తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అంకితం అవుతున్నది కాంగ్రెస్ పార్టీ, మా శిరీషమ్మ. అందుకోసమే ఈరోజు ఇక్కడికి వచ్చి వారి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అందజేయడం జరిగింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇది రాష్ట్రాన్ని ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనో నిర్ణయించే ఎన్నికలు కాదు, ఉండాలనో నిర్ణయించే ఎన్నికలు కాదు, లేకపోతే దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలనో నిర్ణయించే ఎన్నికలు కాదు. నిజంగానే టీఆర్ఎస్ బీజేపీలు మన కరువు అప్పుడు, మన కరోనా అప్పుడు పేదలను ఆదుకోవాలన్నా వారి దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే, కేసీఆర్ గారి దగ్గర సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే, కానీ 2 రూపాయలు కూడా పేదోళ్ళని ఆదుకోవడానికి వాళ్ళు సహకారాన్ని అందించలే. పేదవాళ్ళు తిండి లేక ఇళ్లలో ఉంటే ఆ పేదోళ్లను స్వయంగా మా సోమశేఖర్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇంటింటికి తిరిగి కూరగాయలు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యము ప్రతి పేదవాడికి సహకారాన్ని అందించిన మీరే మీ కళ్ళతో చూశారు, మీరే సాక్షి. అదేవిధంగా మన వరదలు వచ్చినాయి, వరదలు వచ్చి బురదలు కూరుకపోయినా, వరదలలో పిల్లలు కొట్టుకపోతున్నా, వరదలలో మన ఇండ్లు మునిగి అవి ఫ్రిడ్జులు కావచ్చు, టీవీలు కావచ్చు, మంచాలు కావచ్చు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం, బియ్యం, మంచి నూనె, చిన్న చిన్న ఏమైనా సంపాదించుకున్నది ఉన్నా కూడా నీళ్ళలో తడిసిపోతే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం అందలే. చివరికి మేము కొట్లాడితే నీళ్ళల్లో మునిగిపోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నిజంగానే పేదోళ్ళకి న్యాయం జరుగుతుందంటే పేదోళ్ళ ఖాతాలలో వేస్తే కమిషన్లు రావని 10,000 నగదు ఇస్తామని చెప్పి 10,000 ఇచ్చిన వాళ్ళ దగ్గర 5,000 నుంచి 8,000 రూపాయలు కమిషన్ల కక్కుర్తి పడ్డారంటే శవాల మీద కూడా చిల్లర ఎరుక, చిల్లర పైసలు ఎరుక తినే పరిస్థితి ఇవాళ ఇవాళ మొత్తం మున్సిపాలిటీలో అందరు వాళ్ళే ఉండడం వల్ల అడిగేటోడు లేడు, వాళ్ళని నిలదీసేటోళ్ళు లేడు. దానివల్ల పేదోళ్లకు తీరని అన్యాయం జరుగుతుంది. మీరందరు సహకరించి శిరీషని ప్రాంత కార్పొరేటర్గా గెలిపించండి. ఒక 25-30 మంది కార్పొరేటర్లు నాకు ఇంబడి ఉంటే మున్సిపల్ శాఖలో ఈ మంత్రులను వంగబెట్టి 2 గుద్దైన మన ప్రాంత అభివృద్ధి కోసం నిధులు తెచ్చే బాధ్యత నాది. మీరు చూస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద మేము చేస్తున్న పోరాటం. ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలన్నా, ఈ పోరాటంలో నాకు కొంత బలాన్ని ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ ఏఎస్ రావు గారి సాక్షిగా శిరీషమ్మను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేసినాం. ఆశీర్వదించండి. మీ బిడ్డ సోమశేఖర్ రెడ్డి మీ సోదరుడు, మీ కష్టాలల్లో మీ నష్టాలల్లో మీకు తోడు ఉండేవాడు, మీకు ఎప్పుడు అండగా ఉండేవాడు, నిస్వార్థంతో తన ఆస్తిని కరగబెట్టి ప్రాంతంలో పేదలకు సేవలు అందించినాడు. మంచిని బతికించండి, మంచోళ్ళు బతికితే 10 మందికి సాయం అవుతుంది, చెడ్డోని మీరు గెలిపిస్తే తర్వాత మనకు ఇడిపించుకోవడానికే కష్టమవుతుంది. మంచిని 10 రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాలి, చెడును 10 రూపాయలు ఇచ్చి ఇడిపించుకోవాలని పెద్దోళ్ళు చెప్పారు. మంచోనికి మీరు 10 రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు, ఒక ఓటు ఇవ్వండి చాలు, ఆ ఓటు ద్వారా ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.